టీటీడీ బోర్డు చివరి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1000 ప్రాంతాల్లో విద్యార్థులకు శుభప్రదం తరగతులు నిర్వహించనున్నారు. తిరుమలలో నారాయణగిరి ఉద్యానవనంలో కాంప్లెక్స్ నిర్మాణానికి 2,52,00,000 రూపాయలు మంజూరు చేశారు. మరోవైపు పోర్టు కార్మికుల వేతనాలు పెంచాలని టీటీడీ పాలక మండలిలో నిర్ణయించారు. తిరుపతి దేవస్థానం పాలక మండలి చివరి సమావేశంలో ఆలయాల నిర్మాణాలు పునరుద్ధరణ కోసం భారీగా నిధులు మంజూరు చేశారు. భారత ప్రభుత్వ సహకారంతో తిరుపతిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు 19 ఎకరాల 25 సెంట్ల టీటీడీ స్థలాన్ని కౌలు ప్రాతిపదికన కేటాయించింది. May 20 నుంచి 26 వరకు తెలుగు రాష్ట్రాల్లోని 1000 ప్రాంతాల్లో విద్యార్థులకు శుభప్రదం తరగతులు నిర్వహించనున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో కాంప్లెక్స్ నిర్మాణానికి 2,52,00,000 మంజూరు చేశారు. టీటీడీ కాటేజీ విరాళ పథకం కింద తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలోని ఒక్కో గదికి దాతల నుంచి 15 లక్షలు, విష్ణు నివాసంలోని ఒక్కో గదికి 10 లక్షలు, సూట్కు 18 లక్షలు చొప్పున స్వీకరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రతి నెల మొదటి శుక్రవారం ఆన్లైన్ ద్వారా కేటాయిస్తున్న సేవా టికెట్లను జూన్ నుంచి శ్రీవారి అనుగ్రహం పేరుతో ఆన్లైన్లో లాటరీ విధానంలో కేటాయిస్తారు. అటు 2 ఏళ్లు శ్రీవారి సేవ చేసే అవకాశం కలగడం ఆనందంగా ఉందని బోర్డు చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి అన్నారు. ప్రతి విషయంలో భక్తుల కోరికలకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా నడపాలన్నది బ్రహ్మాండంగా జరిపేటువంటి అవకాశం మాకు సహకరించినటువంటి ముఖ్యంగా ఈఓ గారు కానీ జేఓలు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరితో కలిసి పనిచేసేటటువంటి ఆలోచనతో దీన్ని పవిత్రమైన భావంతో ప్రశాంతంగా జరిపించామన్నటువంటి మాటని మీ ద్వారా భక్త కోటికి నేను హృదయపూర్వకంగా మనవిచేస్తున్నా. మరోవైపు 492 మంది పోర్టు కార్మికుల వేతనాలు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్కరికి 3,000 పెంపుతో పాటు శుభదం ప్రవేశ మార్గం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. పోర్టు కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు టీటీడీ ఆసుపత్రుల్లో వైద్యం అందించనున్నారు.